హలో గైస్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. ఓకే, ఎపిసోడ్ నెంబర్ 4. ఓకే, ఇన్ లాస్ట్ సెషన్లో మనం ఒక చిన్న రెండింటి మీద వర్క్ చేయమని అయితే చెప్పాం. ఏంటమ్మా అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఈ రూపీ సింబల్ అనేది ఎవరు డిజైన్ చేయడం అయితే జరిగింది అని అడగడం అయితే జరిగింది. రూపీ సింబల్ ఎవరు డిజైన్ చేశారు? ఉదయ్ కుమార్ గారు డిజైన్ చేశారు. ఉదయ్ కుమార్ గారు వచ్చేసి ఈ రూపీ సింబల్ అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. అలాంగ్ విత్ దీంతోపాటు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ సంబంధించి ఇండియాస్ ర్యాంక్ ఎంత అని కూడా అడగడం అయితే జరిగింది. ఎంతమ్మా అంటే 42nd పొజిషన్లో అనేది ఇండియా రావడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు ది టుడేస్ కంటెంట్. ఓకే, ఇవాళ కంటెంట్లో తీసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే, అండ్ ఇండియాకి సంబంధించి అండ్ మయన్మార్కి సంబంధించి ఒక పోర్ట్ అనేది న్యూస్లో అనేది ఉండడం అయితే జరిగింది. ఓకే, దానికి సంబంధించి ఏంటమ్మంటే, ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా ఇండియా నుంచి మయన్మార్కి ఒక కార్గో షిప్ అనేది పంపించడం అయితే జరిగింది. ఎక్కడి నుంచి అంట? శ్యామ్ ముఖర్జీ పోర్ట్. ఎక్కడి నుంచి అంటే శ్యామ్ ముఖర్జీ పోర్ట్ నుంచి అనేది పంపించడం అయితే జరిగింది. ఓకేనా, ఇండియా హ్యాస్ ఆపరేటెడ్ సితై పోర్ట్. ఓకేనా, సిత్వి పోర్ట్ ఫ్రమ్ ది మయన్మార్ విత్ ఈస్ డిపెండింగ్ ఆన్ ది ఇనాగరల్ షిప్. ఇనాగరల్ షిప్ నేమ్ ఏంటి అంటే MITT లయన్. ఓకేనా, దీన్నే V273 అని కూడా అనడం అయితే జరుగుతుంది. ఇదేంటంటే మెయిన్గా ఒక కార్గో షిప్ అనమాట. ఇది శ్యామ్ ముఖర్జీ పోర్టు దగ్గర నుంచి వచ్చేసి మయన్మార్కి అయితే పంపించడం అయితే జరిగింది. ఎందుకు అంటే, ఇక్కడికి పంపించడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి యాక్సెస్ అనేది చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కూడా వెస్ట్ బెంగాల్ పార్ట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఇక్కడ నుంచి అంతా కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా హిల్లీ టెరెన్, కొండ ప్రాంతాలు అనమాట. అక్కడ రోడ్స్ వేసినా కానీ కష్టంగా ఉంటుంది. వెహికల్స్ అనేవి, ట్రాన్స్పోర్టేషన్ కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది, అంటే డిలేయింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. అందుకు సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందమ్మా అంటే, మెయిన్గా తీసుకుంటే ఈ శ్యామ్ ముఖర్జీ పోర్ట్ దగ్గర నుంచి వచ్చేసి డైరెక్ట్గా షిప్ ఎక్కడికి పంపించారు? సిత్వి పోర్ట్ దగ్గరికి అయితే పంపించడం అయితే జరిగింది. అక్కడ నుంచి మయన్మార్లో కొంచెం దూరం డిస్టెన్స్ ట్రావెల్ అయ్యి దాని తర్వాత వచ్చేసి ఇండియన్ టెరైన్లోకి అనేది ఎంటర్ అవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి పంపించడం వల్ల ఇట్ కాస్ట్ ఎంతమ్మా అంటే, ఒక 50% వరకు కూడా తగ్గించడం అయితే జరుగుతుంది. అండ్ మోడీ గారు కూడా లుకిస్ట్ పాలసీ అనే దాని మీద కూడా బాగా వర్క్ చేస్తున్నారు. ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నిటికి కూడా కొన్ని ప్రొవిజన్స్ అనేవి కూడా లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మనం చూసాము, ఫస్ట్ ఎయిమ్స్ కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోకే రావడం అయితే జరిగింది. రీసెంట్గా తీసుకుంటే టనల్స్ కానీ, షీలా టనల్ కూడా ఓపెన్ చేయడం అయితే జరిగింది. చాలా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ వాటిని స్ట్రెంగ్తన్ చేయడం అయితే జరుగుతుంది. అవి కూడా కొంచెం ఇంపార్టెంట్. దాని తర్వాత వచ్చేసి ఐజ్వాల్ అండ్ మిజోరాం, ఆ రీజన్ అన్నిటికి కూడా గూడ్స్ అనేది ఈజీగా షిప్మెంట్ అనేది చేయొచ్చు అని కూడా చెప్పడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఏంటమ్మా అంటే, కలదన్ మల్టీ ట్రాన్సిట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్. ఈ కలదన్ అనేది మల్టీ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ అనమాట. ఎవరి కోసం అంటే, ఎక్స్పెషల్లీ మెంట్ ఫర్ ది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఈశాన్య రాష్ట్రాల కోసం ఒక ట్రాన్స్పోర్ట్ ట్రాన్సిట్ అనేది కూడా ఒకటి డెవలప్ చేయడం అయితే జరిగింది. కలదన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒక ప్రాజెక్ట్. ఇది ఎందులో భాగము అంటే, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఈశాన్య రాష్ట్రాలకి సంబంధించింది. ఇది నామినల్గా గుర్తుపెట్టుకుని దాని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే, టు బూస్ట్ ది ట్రేడ్ కామర్స్ బిట్వీన్ ది టూ కంట్రీస్. ఈ రెండు మయన్మార్కి ఇండియాకి సంబంధించి ట్రేడ్ అనేది కూడా ఇంప్రూవ్మెంట్ చేయాలి అని చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ NTPC సైన్డ్ విత్ ది ఏంటమ్మా అంటే, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్. ఈ NTPC అనేది ఏదైతే ఉందో మనకి ఇండియన్ పవర్కి సంబంధించి అణు విద్యుత్ కేంద్రాలు, మనకి ఏవైతే అటామిక్ ఎనర్జీస్ అంటామో వాళ్ళతో ఒక టైఅప్ అనేది చేసుకుంటున్నారు. ఎందుకు అంటే, ఇండియాలో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అణు విద్యుత్ కేంద్రాలని ఈ NTPC డెవలప్ చేస్తా అని కూడా చెప్పడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఒక అగ్రిమెంట్ అనమాట. అయితే ఇండియాలో మొత్తం తీసుకుంటే ఎన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయమ్మా అంటే, 22 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేది ఉండడం అయితే జరిగింది. బట్ ఆపరేషన్ ఎట్ ప్రజెంట్ వర్కింగ్లో ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 7. చాలా చాలా ఇంపార్టెంట్, వర్కింగ్ వచ్చేసి ఓన్లీ 7, బట్ మొత్తం టోటల్ వచ్చేసి 22 అనేది ఉండడం అయితే జరిగింది. అయితే NTPC మీకు అందరికీ తెలుసు, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వాళ్ళు దేంతో టైఅప్ అవుతున్నారు? అణు విద్యుత్ కేంద్రం వాళ్ళతో టైఅప్ అవుతున్నారు. ఎందుకు? ఈ అణు విద్యుత్ కేంద్ర ప్రాజెక్ట్ని వాళ్ళు డెవలప్ చేస్తాము అని చెప్పడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఒకటి
స్టాటిక్ ఇన్ఫర్మేషన్ చూసుకోండి. ఫస్ట్ మొట్టమొదటిసారిగా మనకున్న భారతదేశంలో ఉన్న అణు విద్యుత్ కేంద్రం ఏంటి అమ్మా అంటే తారాపూర్ అణు విద్యుత్ కేంద్రము. ఓకేనా, తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం ఎక్కడుంది అంటారు? మహారాష్ట్ర. 22వ అణు విద్యుత్ కేంద్రం ఎక్కడుంది అంటారు? ఎక్కడుందమ్మా అంటే కుండాకులం. ఓకేనా, కుండాకులంలో అనేది ఉండడం అయితే జరిగింది. కుండాకులంలో అనేది మనకి ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది తమిళనాడు. కుండాకులం 1 ఉంది, 2 ఉంది. ఇక్కడ 2 అణు విద్యుత్ కేంద్రాలు అనేవి ఉండడం అయితే జరిగింది. దీని మీద చాలాసార్లు అడిగానమ్మా, కుండాకులం అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది అంటారు? ఎక్కడ అంటే తమిళనాడు రాష్ట్రంలో అనేది ఉండడం అయితే జరిగింది. ఓకే, వీటికి సంబంధించి స్టాటిక్గా చూసుకోండి. దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అన్నిటికి కూడా మనకి మెయిన్గా ఫౌండింగ్ మెంబర్ ఎవరు అంటే ఇండియన్ న్యూక్లియర్ మిషన్కి కూడా బాగా ఇంపార్టెంట్గా కీ రోల్ ప్లే చేసింది ఎవరు అంటే హోమీ జే బాబా గారు. ఎవరమ్మా అంటే హోమీ జే బాబా గారు బాగా వర్క్ చేయడం అయితే జరిగింది. ఆయన్నే మనకు వచ్చేసి ఈ న్యూక్లియర్కి సంబంధించి అతన్ని ఫాదర్గా కూడా అండం అయితే జరుగుతుంది. ఓకే, ఇది నామినల్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అటామిక్ ఎనర్జీ కమిషన్. మొట్టమొదటిసారిగా ఈ అణు విద్యుత్కు సంబంధించి ఒక కమిషన్ అనేది భారతదేశానికి తీసుకొని రావడం అయితే జరిగింది. అది ఏ సంవత్సరంలో వచ్చిందమ్మా అంటే 1948 సంవత్సరంలో అయితే రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంట? ముంబైలో ఉంది. అయితే దీనికి సంబంధించి అటామిక్ ఎనర్జీ కార్పొరేషన్ కమిషన్కి సంబంధించి అంటే కొత్తగా చైర్పర్సన్ని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఎవరంట? అజిత్ కుమార్ మొహాతి గారిని వచ్చేసి ఎట్ ప్రజెంట్ వచ్చేసి అటామిక్ ఎనర్జీ కమిషన్కి చైర్మన్గా నియమించడం అయితే జరిగింది. ఇది కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఓకేనా, NTPC అండ్ నెక్స్ట్ వచ్చేసి అటామిక్ ఎనర్జీ కమిషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసినమ్మా అంటే 1948లో క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఓకే, అంటే నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ పోర్ట్స్ మినిస్టర్ సోనోవాల్ గారు వచ్చేసి ఈ పోర్ట్లకు సంబంధించి ఏవైతే పోర్ట్స్ అనేవి ఉంటాయో వాటన్నిటికీ సంబంధించి ఒక గ్రీన్ పోర్ట్స్ అనే ఒక డిఫరెంట్ ఒక కొత్త కాన్సెప్ట్ అనేది తీసుకోవచ్చారు. దాన్ని ఏమంటున్నారమ్మా అంటే హరిత్ సాగర్ అనేది ఎందుకమ్మా అంటే ఓకేనా, టు రెడ్యూస్ ది కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా, ఏవైతే తీర ప్రాంతాలు అనేవి ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించి మనకి ఏవైతే మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందో, వేస్టేజ్ అనేది ఎక్కువ ఉంటుందో, దాన్ని మొత్తాన్ని కూడా తగ్గించడం కోసం హరిత్ సాగర్ అనే ఒక కొత్త ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం అయితే జరిగింది. దీన్నే గ్రీన్ పోర్టల్ గైడ్లైన్స్ 2023 అంటారు. అంటే మొట్టమొదటిసారిగా ఎప్పుడు తీసుకొని వచ్చారు? 2023 సంవత్సరంలోనే తీసుకొని రావడం అయితే జరిగింది. ఆల్రెడీ మనకి తీసుకుంటే పోర్టులు అనేవి తీసుకుంటే తీర ప్రాంతం, అసలు భారతదేశానికి మొత్తం కూడా తీర ప్రాంతం లెంత్ ఎంత అమ్మా అంటే 7,516.6 కిలోమీటర్స్ అనేవి కోస్టల్ లెంత్ ఆఫ్ ఇండియా అంటాం. దేన్ని ఏమంటారు? కోస్టల్ లెంత్ ఆఫ్ ఇండియా అనేది ఉంది. అయితే మీకు ఆల్రెడీ మయన్మార్ చెప్పినప్పుడు మనకి మయన్మార్ అనేది ఇట్స్ అ ల్యాండ్ రిలేషన్ కంట్రీ. ఇండియాకి మయన్మార్కి భూసరిహద్దు భాగం అనేది పంచుకుంటా ఉంది. అలా మొత్తం తీసుకుంటే భారతదేశం అనేది ఎన్ని కంట్రీస్తో మనకు వచ్చేసి ల్యాండ్ లింకేజ్ ఉంది అంటే ఒక సీక్వెన్స్లో వద్దామా, పాకిస్తాన్ ఫస్ట్, నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్, అండ్ నెక్స్ట్ చైనా, నెక్స్ట్ భూటాన్, అండ్ నెక్స్ట్ నేపాల్, నెక్స్ట్ బంగ్లాదేశ్, అండ్ నెక్స్ట్ మయన్మార్. టోటల్ తీసుకుంటే ఎన్ని ఉంటాయమ్మా అంటే 7 కంట్రీస్. భారతదేశం అనేది ఎన్ని దేశాలతో భూభాగం అనేది పంచుకోవడం అయితే జరిగింది అంటే 7 దేశాలు. అందరూ ఆఫ్ఘనిస్తాన్ మర్చిపోతారు. అతి తక్కువ భూభాగం అనేది ఆఫ్ఘనిస్తాన్తో పంచుకోవడం అయితే జరిగింది. ఎక్కువ వచ్చేసి బంగ్లాదేశ్తో అనేది పంచుకోవడం అయితే జరుగుతుంది. ఈ రెండు కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీటినే మనం ఫ్రాంటియర్ లెంత్ ఆఫ్ ఇండియా అంటాం. అంటే ఇక్కడ దేశాలతో ఎంత ల్యాండ్ భూభాగం పంచుకుంటుంది అంటే 15,200 కిలోమీటర్లు. ఓకేనా, దీన్ని ఫ్రాంటియర్ లెంత్ ఆఫ్ ఇండియా అంటారు. ఓకేనా, అలాగానే మీరు ఇక్కడ ఇంకోటి కూడా స్టాటిక్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. నార్త్ టు సౌత్ అంటే ఇక్కడ నుంచి ఉత్తరం నుంచి దక్షిణం వరకు కూడా భారతదేశం లెంత్ ఎంతమ్మా అంటే 3214. ఎంతమ్మా అంటే 3214. నార్త్ నుంచి సౌత్ వరకు కూడా లెంత్ ఎంత అంటే 3214 కిలోమీటర్లు అనేది ఉంది. అయితే మీరు ఒకసారి ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ టు ఈస్ట్ తీసుకుంటే ఎంతమ్మా అంటే 2933. ఓకేనా, ఎంత? 2933. ఓకేనా, 2933 కిలోమీటర్లు అనేది లెంత్ అనేది ఉంది. ఇది కూడా కొంచెం స్టాటిక్గా గుర్తుపెట్టుకోండి.
ఓకేనా? దీనికి సంబంధించి పోర్టులకు సంబంధించి ఒకటి నామినల్ కీ పాయింట్ గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ఒకటే ఒక పోర్ట్ అనేది రివర్ మీద డెవలప్ చేయడం అయితే జరిగింది, దాన్నే కోల్కతా పోర్ట్ అంటాం, లేదు అంటే శ్యామ్ ముఖర్జీ పోర్ట్. ఒకప్పుడు కోల్కతా పోర్ట్ అనే వాళ్ళం, ఇప్పుడు ప్రజెంట్ శ్యామ్ ముఖర్జీ పోర్ట్ అనేది అండం అయితే జరుగుతుంది. మనకి మేజర్ పోర్టులో తీసుకుంటే వన్ అండ్ ఓన్లీ పోర్ట్ డెవలప్డ్ ఆన్ది రివర్, రివర్ మీద డెవలప్ చేస్తుంది శ్యామ్ ముఖర్జీ పోర్ట్. అయితే ఈ గ్రీన్ పోర్టల్కి సంబంధించి, హరిత్ సాగర్కి సంబంధించి వాళ్ళు కొత్త అవార్డ్స్ కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ అవార్డ్స్ ఏంటమ్మా అంటే, బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఏ పోర్ట్కి ఇచ్చారమ్మా అంటే దీన్ దయాల్ పోర్ట్. ఎక్కడ ఇచ్చారు? దీన్ దయాల్ పోర్ట్. దీన్ దయాల్ పోర్ట్ ఎక్కడుంది? గుజరాత్. ఎక్కడుందమ్మా? గుజరాత్ రాష్ట్రంలో ఉండడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ ఏషియాకి సంబంధించి, ఏషియన్ అంటే అందరు కూడా, ఏషియా అంటే అందరు కూడా ఏమనుకుంటారంటే ఏషియా అనుకుంటారు, ఇట్స్ రాంగ్ అమ్మ. అసోసియేషన్ ఫర్ ది సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, ఓకేనా? దీని ఫుల్ ఫామ్ తీసుకుంటే ఆగ్నేయ ఈశాన్య దేశాల సంఘం అని కూడా అండం అయితే జరుగుతుంది. ఈ ఏషియన్ సమ్మిట్ అనేది మొట్టమొదటిసారిగా ఒక 5 దేశాలు కలిసి దీన్ని ఒక అగ్రిమెంట్ కింద ఫామ్ చేయడం అయితే జరిగింది. అయితే 42వ ఏషియా సమ్మిట్ అనేది జరుగుతుందంట. అది ఎక్కడ జరుగుతుందంట? ఇండోనేషియా. ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ ద ఇండోనేషియా. ఇండోనేషియా అనేది ఇండోనేషియాలో అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు ఇంకోటి కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇండోనేషియా క్యాపిటల్ వచ్చేసి జకర్తా అనేది ఉంది ఒకప్పుడు, దీన్ని రీసెంట్గా మార్చడం అయితే జరిగింది. ఇండోనేషియా ఏంటమ్మంటే లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ది కోల్, ప్రపంచానికి బొగ్గ అతి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేది ఎవరంటే ఇండోనేషియా. దానివల్ల ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అనేది అయ్యి దానికోసం వచ్చేసి వాళ్ళు వాళ్ళకున్న రాజధానిని మార్చుకున్నారు. వాట్ ఈస్ ద న్యూ క్యాపిటల్ ఆఫ్ ది ఇండోనేషియా అనేది ఒకసారి కామెంట్ చేయండి అమ్మా. ఓకే, దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1967లో వచ్చేసి 1967వ సంవత్సరంలోను 5 దేశాల నాయకులు వచ్చేసి కలవడం అయితే జరిగింది. ఎవరెవరంట? ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్, ఈ 5 దేశాల అధిపతులు కూర్చొని వీళ్ళందరూ కలిసి ఏం ఒక అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్ మీద సంతకం చేసి వీళ్ళే ఎలా ఫామ్ అయ్యారమ్మా అంటే ఏషియన్గా ఫామ్ అవ్వడం అయితే జరిగింది. ఏషియన్ అంటే ఏంటమ్మా అంటే ఫుల్ ఫామ్ ఏంటి? అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ నేషన్ నేషన్స్. ఓకే, ఇది ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సమ్మిట్ అనేది ఇట్ విల్ బి హెల్డ్ ఫర్ ది ట్వైస్ ఇన్ ఇయర్, అంటే ప్రతి సంవత్సరంలోగాను 2 సార్లు జరిగింది. మనకి బ్రిక్స్ కానీ, సార్క్ కానీ, G20 కానీ ఇవి తీసుకుంటే ఒకసారే జరుగుతాయి, కాకపోతే ఏషియన్ సమ్మిట్ అనేది సంవత్సరానికి గాను 2 సార్లు నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 42nd న్యూస్లో వచ్చింది, 43rd కూడా ఎక్కడ జరిగింది? ఇండోనేషియాలోనే జరుగుతుంది. ఓకేనా, ఇది మీద చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఎక్కడమ్మా అంటే ఇండోనేషియా జకర్తాలో. ఎట్ ప్రజెంట్ తీసుకుంటే ఏషియన్ కంట్రీస్లో ఎన్ని దేశాలు ఉన్నాయమ్మంటే సభ్యత్వం వచ్చేసి 10 దేశాలకు అనేది సభ్యత్వం అనేది ఉంది. స్టార్టింగ్లో 5, ఇప్పుడు వచ్చేసి ఎన్ని దేశాలమ్మా అంటే ఇంకొక 5 వచ్చేసి మనకి మెంబర్షిప్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఈ దేశాలు అసలు ఎందుకు కలిసాయి అంటే కల్చరల్ ఎక్స్చేంజ్ కానీ, లేదు అంటే ట్రెడిషనల్ ఎక్స్చేంజ్ కానీ, లేదు అంటే ఏదైనా ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్ కానీ, లేదు అంటే టెక్నికల్గా ఏవైనా వాళ్ళకి లేని ఉంటే అవన్నీ కూడా ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి హెల్ప్ చేసుకోవడం కోసం అనేది ఫామ్ అయింది. మనకి ఆల్రెడీ నాటో చెప్పాను, నాటో ఏంటి? మిలిటరీ అలయన్స్. అది మిలిటరీ అలయన్స్. ఓకేనా, ఇది వచ్చేసి ఏంటమ్మా అంటే అన్ని విధాలుగా సోషల్, ఎకనామికల్ అన్ని కూడా ఉంది. ఇది ఒకసారి నామినల్గా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్, అమితాబ్ కాంత్ అనే అతను ఒక బుక్ అనేది రాయడం అయితే జరిగింది. ఏంటమ్మా అంటే మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా 75 ఇయర్స్ ఆఫ్ బిజినెస్ అండ్ ఎంటర్ప్రైజెస్. ఇదే ఎందుకు తీసుకున్నామమ్మా అంటే ఈ బుక్ అసలు మెయిన్గా రిఫరెన్స్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ బుక్ ఎవరు రాశారు అంటే ఫార్మర్ సీఈఓ ఆఫ్ నీతి ఆయోగ్. ఓకేనా, ఏంటమ్మా అంటే నీతి ఆయోగ్కి వచ్చేసి సీఈఓగా కూడా పనిచేయడం అయితే జరిగింది. అందుకోసం అనేది ఈ బుక్ అనేది మెయిన్గా మనం పికప్ చేసుకోవడం అయితే జరిగింది. ఎందుకు అంటే అసలు నీతి ఆయోగ్ అంటే ఏంటి, దీనికి సంబంధించి అనేది ఒక చిన్న స్టాటిక్ చూద్దాం. మొట్టమొదటిసారిగా మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చాక, కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్లోకి వచ్చాక ప్రణాళికల సంఘం 1950వ సంవత్సరంలో తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ ప్రణాళికల సంఘం ఏం చేసిద్దమ్మా అంటే పంచవర్ష ప్రణాళికలను అయితే తయారు చేస్తూ ఉంటుంది. ఓకే, మన 5-ఇయర్ ప్లాన్స్ అంటాం కదా, అవి అనేవి తయారు చేస్తూ ఉండేవాళ్ళు. అయితే పంచవర్ష ప్రణాళికలు ఏం చేసింది, ప్రిపరేషన్ ఆఫ్ ప్లాన్స్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. వీటిని అప్రూవల్ చేసేది ఎవరు,
ఎన్డీసీ అంటారు, ఓకేనా, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఇది ఒక ఆర్గనైజేషన్. వీళ్ళు ఏం చేసేది, అప్రూవల్ ఇస్తూ ఉంటుంది. ఏవైతే పంచవర్ష ప్రణాళికలు తయారు చేశారో వాటిని అప్రూవల్ ఇస్తారు. ఇది 1952 రావడం అయితే జరిగింది. ఎట్ ప్రజెంట్ ఈ రెండూ లేవు, ప్లానింగ్ కమిషన్ లేదు, ఎన్డీసీ రెండు కూడా రద్దు చేయడం అయితే జరిగింది. ఎన్నో పంచవర్ష ప్రణాళిక ఆగిపోయిందమ్మా అంటే 12వ పంచవర్ష ప్రణాళిక మధ్యలో ఆగిపోవడం అయితే జరిగింది. దాని తర్వాత ఏమొచ్చింది, 1 జనవరి 2015 2005 గాను నీతి ఆయోగ్ అనేది రావడం అయితే జరిగింది. నీతి ఆయోగ్ అంటే, నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ ఏంటి, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఇది ఒక కొత్త ఆర్గనైజేషన్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. అయితే ప్రణాళికల సంఘం ఏ దేశం నుంచి తీసుకున్నాం మనము, రష్యన్ దగ్గర నుంచి అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఇది కూడా కొంచెం స్టాటిక్గా గుర్తుపెట్టుకోండి. ఎట్ ప్రజెంట్ నీతి ఆయోగ్ అనేది ఉంది. అయితే నీతి ఆయోగ్కి చైర్మన్ ఎవరు ఉంటారమ్మా అంటే, అంటే అధిపతి చైర్మన్ ఎవరు ఉంటారు అంటే, ఆన్సర్ ఏంటి, ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారమ్మా. ఓకేనా, ఎవరైతే ప్రధానమంత్రి అవుతారో వాళ్ళే నీతి ఆయోగ్ కూడా చైర్మన్ ఉంటారు. అంతకుముందు కూడా ఎవరైతే ప్రధానమంత్రి అవుతారో ప్లానింగ్ కమిషన్కి, ఎన్డీసీకి కూడా హెడ్ అవుతారు. వీళ్ళని ఎక్స్ ఆఫిషియో కాన్సెప్ట్ అంటాం. అంటే ఒక పదవి ఉంటే ఆ పదవి వల్ల ఇంకొక పదవి యాడ్ అయితే వాళ్ళని ఎక్స్ ఆఫిషియో మెంబర్స్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఉపరాష్ట్రపతి గారు. ఉపరాష్ట్రపతి అవ్వడం వల్ల ఆయన దేనికి అధ్యక్షులుగా వహిస్తారు, రాజ్యసభకి చైర్మన్గా ఉంటారు. అలా ఒక పోస్ట్ ఉండి ఇంకొక పోస్ట్ యాడ్ అయిన అయితే ఎక్స్ ఆఫిషియో అనడం అయితే జరిగింది. ఓకేనా, ఆయన ఒక బుక్ అనేది రాశారు. అట్ ప్రజెంట్ ఆ బుక్ అనేది ఏంటమ్మా అంటే 75 ఇయర్స్ బిజినెస్ అండ్ ఎంటర్ప్రైజెస్ అనేది అయితే ఉంది. ఎవరు, అమితాబ్ కాంత్ గారు రాశారనమాట. ఎట్ ప్రజెంట్ సిఇఓ ఆఫ్ నీతి ఆయోగ్ ఎవరు, ఓకేనా, శ్రీ బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు అనే వాళ్ళు ఉండడం అయితే జరిగింది. ఈయనేంటి, అమితాబ్ కాంత్, అంతకుముందు అయితే ఉండడం అయితే జరిగింది. ఎట్ ప్రజెంట్ వైస్ చైర్మన్ ఎవరు మనకు వచ్చేసి సుమన్ కే బెర్రీ గారు ఉండడం అయితే జరిగింది. మొట్టమొదటిసారిగా వైస్ చైర్మన్గా వచ్చేసి ఎవరున్నారమ్మా అంటే అరవింద్ పనగారియా గారు వర్క్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, దానికి సంబంధించి నీతి ఆయోగ్ గురించి ఒక స్మాల్ టాపిక్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్, మనోజ్ సోని ఈజ్ అపాయింటెడ్ ఆస్ ది యూపీఎస్సీ చైర్మన్. మనోజ్ సోని గారిని వచ్చేసి ఏం చేశారమ్మా అంటే యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గాను చైర్మన్గా నియమించడం అయితే జరిగింది. ఎవరు నియమిస్తారు వీళ్ళని, ప్రెసిడెంట్. ఓకేనా, వీళ్ళని ఎవరు నియమిస్తారమ్మా అంటే రాష్ట్రపతి గారు నియమించడం అయితే జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, అయితే వీళ్ళకు కూడా వీళ్ళని అపాయింట్ చేయడానికి ముందు ప్రైమ్ మినిస్టర్ గారు, లీడర్ ఆఫ్ అపోజిషను, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక క్యాండిడేట్ నేమ్ ప్రపోజ్ చేసి అది రాష్ట్రపతి గారికి చెప్తే రాష్ట్రపతి గారు వాళ్ళు నియమించడం అయితే జరుగుతుంది. మనకు ఒక ప్రొవిజన్ ఉంది, ఆల్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ ఎయిడ్ అండ్ అడ్వైజర్స్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కేంద్ర మంత్రి మండలి మొత్తం కూడా రాష్ట్రపతి గారికి సలహాలు అనేది ఇవ్వచ్చు. అయితే సుప్రీంకోర్టు దగ్గర నుంచి కూడా రాష్ట్రపతి గారు సలహాలు తీసుకోవచ్చు. ఓకేనా, ఆ ప్రొవిజన్ కూడా ఉంది. ఓకేనా, 143 అని ప్రకారం తీసుకుంటే, ఆర్టికల్ 143 ప్రకారం తీసుకుంటే అడ్వైజరీ జ్యూరిస్టిక్షన్ ఒకటి మనకు వచ్చేసి ఏంటమ్మా అంటే ఎప్పుడైనా సరే ఎవరి దగ్గర నుంచైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి సజెషన్లు అయినా తీసుకోవచ్చు. ఓకేనా, ఇది కూడా నార్మల్గా గుర్తుపెట్టుకోండి. యూపీఎస్సీ అంటే ఏంటి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేస్తుందమ్మా, ఆల్ ఇండియా సర్వీసెస్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. వీటితో పాటు చాలా ఇంపార్టెంట్ వాటికి సంబంధించిన కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. లాస్ట్ సెషన్లో ఎన్ని ఆల్ ఇండియా సర్వీసెస్ ఉంటాయని చెప్పాము, 3 అని చెప్పాము. ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేది కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. యూపీఎస్సీ కాన్స్టిట్యూషనల్ బాడీయా కాదా, కాన్స్టిట్యూషనల్ బాడీ. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే రాజ్యాంగంలో పొందపరచడం అయితే జరిగింది యూపీఎస్సీ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ సంబంధించి ఒక రిపోర్ట్ అనమాట. ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్కి సంబంధించి ఏంటమ్మా అంటే 3 వచ్చేసి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. దానికి సంబంధించి ఆ రోజు ఒక రిపోర్ట్ అనేది పబ్లిష్ చేస్తూ ఉంటారు. ఎవరు పబ్లిష్ చేస్తారంట, రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనేవాళ్ళు ఈ రిపోర్ట్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇది ఎప్పటి నుంచి ఆయన వాళ్ళతో వస్తుందమ్మా అంటే 1993 దగ్గర నుంచి వచ్చేసి రావడం అయితే జరిగింది. ఓకేనా, అఫీషియల్గా ఈ డే అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కాను థీమ్ ఏంటమ్మా అంటే షేపింగ్ ఫ్యూచర్ ఆఫ్ రైట్స్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ యాజ్ ఎ డిరైవ్డ్ ఫర్ ఆల్ అదర్ హ్యూమన్ రైట్స్. అంటే ఇది జస్ట్ ఇంత పెద్ద థీమ్ గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే అవసరం, కీవర్డ్స్ గుర్తుపెట్టుకుంటాం.
ఓకేనా, షేపింగ్ ఫ్యూచర్ రైట్స్, ఓకేనా, మీడియాకి సంబంధించి రైట్స్ అనేవి కూడా చాలా డిస్క్రిమినేషన్లో పొజిషన్లో ఉంది అట్ ప్రజెంట్. దానికి సంబంధించి రైట్స్ అనేది ఇవ్వాలి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉండాలి అని కూడా చెప్తున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది మనకి ఎక్కడుంది? ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ, గుర్తుందో లేదో అమ్మా ఒకసారి పాలిటీలో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 6 టైప్ ఆఫ్ ఫ్రీడమ్స్ అనేది భారతదేశ రాజ్యాంగం అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, బిలీ అండ్ ఫ్రీడమ్ టు ఫామ్ అసోసియేషన్స్ అండ్ ఫ్రీడమ్ టు ఫామ్ అసెంబ్లీస్ అని ప్రొఫెషన్ అనేవి ఉన్నాయి కదా అక్కడ అనమాట. ఎక్స్ప్రెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మనం ఏదైతే భావ వ్యక్తీకరణ అంటాం అలా మీడియాకు కూడా ఉండాలి అని. అయితే ఇక్కడ తీసుకుంటే మొట్టమొదటి స్థానంలో 2023 కానీ ఎవరు ఉన్నారు అంటే నార్వే అనేది ఉంది, సెకండ్ వచ్చేసి ఐర్లాండ్ అండ్ థర్డ్ వచ్చేసి డెన్మార్క్ అనేది ఉండడం అయితే జరిగింది. లీస్ట్లో తీసుకుంటే ఎవరున్నారమ్మా అంటే నార్త్ కొరియా అనేది ఉండడం అయితే జరిగింది. లీస్ట్లో తీసుకుంటే ఎవరున్నారు? నార్త్ కొరియా అనేది ఉండడం అయితే జరిగింది. దాని తర్వాత ఇంకా లీస్ట్లో వచ్చేసి చైనా, నెక్స్ట్ వచ్చేసి వియత్నాం. ఇక్కడ ఈ మూడు దేశాలు అనేది బోటంలో అయితే ఉండడం అయితే జరిగింది. అయితే భారతదేశానికి గాను 2023 సంవత్సరంలో మన స్థానం ఎంతమ్మా అంటే 161 స్థానంలో ఉండడం అయితే జరిగింది. అయితే లాస్ట్ టైం గాను తీసుకుంటే మనం ఎన్నో పొజిషన్లో ఉన్నాం? 150 స్థానంలో ఉండడం అయితే జరిగింది 2022. కాకపోతే 2023 వచ్చే లోపలికి ఎన్ని పొజిషన్లోకి తగ్గిపోయాము? 11 పొజిషన్లు అనేది తగ్గిపోయాము. అయితే మనకన్నా శ్రీలంక, పాకిస్తాన్ అవన్నీ కూడా ముందుగా ఉన్నాయి. కాకపోతే ఇండియా అనేది ఈ ప్రెస్ ఫ్రీడానికి సంబంధించి బ్యాక్ ఎండ్లోనే ఉంది. ఓకే, ఇది నామినల్గా గుర్తుపెట్టుకోండి, బట్ స్కోర్ అనేది ఇన్ కేసు అడిగితే అడగొచ్చు, ఇన్ కేసు ఇన్ డీటెయిల్గా అడిగితే అందుకోసం స్కోర్ అనేది కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. 36.62 అనేది స్కోర్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, ఇండియా లాంచ్డ్ ది ఆపరేషన్ కరుణా. ఆపరేషన్ కరుణా అనేది ఎందుకు లాంచ్ చేశామనేది కూడా మనకి, కొన్ని ఆపరేషన్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేస్తూ ఉంటుంది. ఎవరైనా సరే ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదు ఎక్కడైనా సరే ప్రపంచం వైడ్లో తీసుకుంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ తుఫాన్స్ కానీ, సైక్లోన్స్ కానీ, ఎర్త్క్వేక్స్ కానీ, లేదు ఇప్పుడు కరోనా కానీ, యుద్ధాలు జరిగేటప్పుడు అక్కడ కూడా భారతీయులు ఉంటారు కదా, వాళ్ళని సేఫ్గా ఇండియాకి తీసుకొని రావడం కోసం కొన్ని ఆపరేషన్స్ అనేది చేపడుతూ ఉంటారు. అయితే ఆపరేషన్ కరోనా అనేది ఎందుకు తీసుకువచ్చారమ్మా అంటే, మెయిన్గా తీసుకుంటే మనకి ఇది ఎవరి కోసం అమ్మా అంటే మయన్మార్ దేశానికి గాను తీసుకువచ్చాం. ఓకేనా, మౌచా అనే ఒక తుఫాన్ అనేది మయన్మార్కి రావడం అయితే జరిగింది. దీనివల్ల మౌచా తుఫాన్ వల్ల వచ్చేసి ఈ మయన్మార్ చాలా నష్టపోవడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఇండియా అనేది ఫుడ్స్ ఒకటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించింది ఒకటి, మెడికల్ రిలీఫ్ ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఒకటి, శానిటేషన్స్ ఒకటి, శానిటేషన్ ప్యాడ్స్ ఒకటి, ఇవన్నీ కూడా చాలా పంపించడం అయితే జరిగింది. ఓకేనా, దానికి సంబంధించి 3 ships అనేది తీసుకొని వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయడం అయితే జరిగింది. దానికి గాను భారతదేశము ఏమని పిలవడం అయితే జరిగింది? ఆపరేషన్ కరోనా. అయితే మనకి సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆపరేషన్స్ కూడా కొన్ని చూద్దామన్నమా. ఆపరేషన్ గంగా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ గంగా 2022 సంవత్సరంలో రావడం అయితే జరిగింది. ఇది ఎందుకు తీసుకువచ్చారు అంటే, రష్యాకి ఉక్రెయిన్కి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ ఉక్రెయిన్లో భారతీయులు ఉన్నారు కదా, చాలామంది అక్కడ కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళని భారతదేశాన్ని తిరిగి తీసుకొని రావడం కోసం చేపట్టిన కార్యక్రమే ఆపరేషన్ గంగా. ఇది కూడా ఒకసారి నామినల్గా గుర్తుపెట్టుకోండి. ఎవరమ్మా అంటే భారత వైమానిక దళం అనేది మెయిన్గా ఇన్వాల్వ్ అయింది ఇందులో. నెక్స్ట్, ఆపరేషన్ దోస్త్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకి టర్కీలో వచ్చేసి ఒక భూకంపం అనేది రావడం అయితే జరిగింది. టర్కీ సిరియా ప్రాంతంలో వచ్చేసి ఆ భూకంపం నుంచి ఏదైతే చాలా లాస్ అనేది అవ్వడం అయితే జరిగింది, దానికి రిలీఫ్గాను భారతదేశము కొన్ని సిరియాకి టర్కీకి పంపించడం అయితే జరిగింది. దానికి గుర్తుగాను వాళ్ళు ఏమంటున్నారమ్మా అంటే ఆపరేషన్ దోస్త్ అనేది అండమైతే జరుగుతుంది. ఆపరేషన్ రావత్, ఇది కూడా కొంచెం నామినల్ గుర్తుపెట్టుకోండి. ఆపరేషన్ రావత్ అనేది ఎవరి కోసం అంటే ఎనం కోసం అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఇది కూడా అప్పుడు ఆ టైంలో క్రైసిస్ ఉండడం, అది కూడా ఒక నామినల్ గుర్తుపెట్టుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆపరేషన్ సముద్ర సేతు, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకు అదే టైంలో కోవిడ్ వచ్చినప్పుడు ట్రైన్స్, శ్రామిక్ ట్రైన్స్ అనేది వాడడం అయితే జరిగింది. ఇక్కడ ఆపరేషన్ సముద్ర సేతు అనేది ఏంటమ్మా అంటే, ఈ కోవిడ్ టైంలో ఎంతమంది అయితే భారతీయులు అనేవాళ్ళు ఓవర్సీస్ విదేశాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా సేఫ్గా ఇండియాకి తీసుకొని రావడం కోసము వాళ్ళ చేపట్టిన కార్యక్రమం పేరే ఆపరేషన్ సముద్ర సేతు.
ఇది కూడా నామినల్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్, ఇండియన్ అమెరికన్ అనే అతను మొట్టమొదటిసారిగా, ఐ మీన్ రీసెంట్గా వచ్చేసి ప్రపంచ బ్యాంకుకి అధ్యక్షులుగా నియమించడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే ఆయన వచ్చేసి, ఆయన పేరు వచ్చేసి అజయ్ బాంగా గారు. ఓకే, ఏంటి అజయ్ బాంగా గారిని వచ్చేసి దేనికి అధ్యక్షులుగా నియమించారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వచ్చేసి అంటే వరల్డ్ బ్యాంక్ అనేది నియమించడం అయితే జరిగింది. ఈ వరల్డ్ బ్యాంక్ని ఒకప్పుడు ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ ది రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అనేది కూడా అనేవాళ్ళు. ఏంటి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అనే కూడా దానికి ఓల్డ్ నేమ్ అనమాట. తర్వాత కొన్ని బ్యాంక్స్ అని మార్చేసేసి ఫైనల్గా వరల్డ్ బ్యాంక్ అనేది చెప్పడం అయితే జరిగింది. వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయమ్మా? వాషింగ్టన్ డీసీలో ఉండడం అయితే జరిగింది. వరల్డ్ బ్యాంక్ అనేది ఎప్పుడు తీసుకొచ్చారమ్మా అంటే 1944లో అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఎస్టాబ్లిష్ చేసింది ఎప్పుడమ్మా అంటే 1944 సంవత్సరంలో తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకేనా? నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే పసాంగ్ దావా షేర్పా. అయితే మనకి హిమాలయాస్ అనేవి ఉన్నాయి కదా, హిమాలయాస్లో అతి ఎత్తైన పర్వతం ఏంటమ్మా అంటే మౌంట్ ఎవరెస్ట్. ఈ మౌంట్ ఎవరెస్ట్ని 26 సార్లు ఒకళ్ళు ఎక్కడం అయితే జరిగింది. రెండోసారి 26 సార్లు ఎక్కి న్యూస్లో నించింది ఎవరమ్మా అంటే పసాంగ్ దావా షేర్పా గారు అనేవాళ్ళు ఉండడం అయితే జరిగింది. వీళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు అంటే నేపాల్కు సంబంధించిన. అయితే మొట్టమొదటిసారిగా మౌంట్ ఎవరెస్ట్ని 26 సార్లు ఎక్కింది ఎవరమ్మా అంటే కామీ రీటా షేర్పా గారు. ఏంటి కామీ రీటా షేర్పా మొట్టమొదటిసారిగా మౌంట్ ఎవరెస్ట్ను 26 సార్లు ఎక్కింది ఎవరు అంటే కామీ రీటా షేర్పా గారు. అయితే ఇప్పుడు రెండోసారిగా 26 సార్లు ఎక్కింది ఎవరమ్మా అంటే పసాంగ్ దావా షేర్పా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మౌంట్ ఎవరెస్ట్ ఆల్రెడీ తెలిసిందే, ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరం ఏంటి అంటే మౌంట్ ఎవరెస్ట్ అనేది కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అయితే భారతదేశానికి సంబంధించి మొట్టమొదటిసారిగా ఈ మౌంట్ ఎవరెస్ట్ని అధిగమించిన వాళ్ళు ఎవరు అంటే లెఫ్టినెంట్ కర్నల్ అవతార్ గారు, అవతార్ ఎస్ చీమా గారు. ఓకేనా? ఫస్ట్ ఇండియన్ టు క్లైమ్ ది మౌంట్ ఎవరెస్ట్ ఎవరమ్మా అంటే ఎస్ చీమా. ఓకేనా? ఈయన లెఫ్టినెంట్ కర్నల్ కింద వర్క్ చేయడం అయితే జరిగింది. మొట్టమొదటిసారిగా ఎక్కింది అతనే అనమాట. అయితే మొట్టమొదటి ఉమెన్ తీసుకుంటే ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి బచేంద్రిపాల్. ఓకేనా? బచేంద్రిపాల్ గారు వచ్చేసి ఫస్ట్ ఉమెన్ టు క్లైమ్ ది మౌంట్ ఎవరెస్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్. సంతోష్ యాదవ్ గారు ఏంటమ్మా అంటే 2 టైమ్స్ మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కడం అయితే జరిగింది. ఫస్ట్ ఉమెన్ టు క్లైమ్ ది మౌంట్ ఎవరెస్ట్ ట్వైస్, 2 సార్లు అనేది ఎక్కడం అయితే జరిగింది. రీసెంట్గా తీసుకుంటే రవీంద్ర కుమార్ గారు వచ్చేసి ఏంటమ్మా అంటే హీఈస్ ది ఐఏఎస్ ఆఫీసర్. ఓకేనా? అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల్లో ఉండి ఈ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళ మొదటి పర్సన్ అనమాట. ఓకేనా? అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల్లో ఉండి మొట్టమొదటిసారిగా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కింది ఎవరు? రవీంద్ర కుమార్. మీకు ఆల్రెడీ తెలిసిందే హిమాలయాలు అనేది 3 భాగాలని చెప్తాం. ఓకేనా? గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్, శివాలిక్స్. ఇవి గ్రేటర్ హిమాలయాస్, వీటిని హిమాద్రి, హిమాచల్ అని కూడా అంటూ ఉంటాం. ఇవి లెస్సర్ హిమాలయాస్ అండ్ ఇవి వచ్చేసి ఏంటమ్మా అంటే శివాలిక్ రేంజెస్ అంటాం. ఈ గ్రేటర్ హిమాలయాస్ దేనికి ఫేమస్ అమ్మా అంటే హైయెస్ట్ పీక్స్, అంటే అతి ఎత్తైన పర్వతాలకి ఇవి బాగా ఫేమస్. ఓకేనా? ఇవి దేనికి ఫేమస్ అమ్మా అంటే లెస్సర్ హిమాలయాస్ అనేవి హిల్ స్టేషన్స్ అనే వాటికి బాగా ఫేమస్. శివాలిక్స్ అనేవి దేనికి ఫేమస్ అమ్మా అంటే మనకి గ్రీన్ కవరేజ్, ఓకేనా, ఫారెస్ట్ అనే వాటికి బాగా ఫేమస్. శివాలిక్స్లో అన్నీ కూడా చెట్లు అనేవి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా అంటే ఫస్ట్ టైం ఇన్ ఇండియా ముంబైకి సంబంధించి ఒక టెన్నెల్ అనేది, అండర్ సీ టెన్నెల్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ టెన్నెల్ లేకపోవడం వల్ల 45 నిమిషాలు అనేది పడుతుంది అనమాట. ఈ టెన్నెల్ రావడం వల్ల వాళ్ళకు వచ్చేసి జస్ట్ 10 మినిట్స్లో అనేది పాస్ అవ్వడం అయితే జరిగింది. మొట్టమొదటిసారిగా భారతదేశంలో అండర్ సీ టెన్నెల్ అనేది ఎక్కడ కట్టారమ్మా అంటే ముంబై, ఫస్ట్ అండర్ సీ టెన్నెల్. ఓకేనా? సముద్ర భూగర్భంలో వచ్చేసి మొట్టమొదటిసారిగా సొరంగం ఎక్కడ కట్టారు? ముంబైలో కట్టడం అయితే జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫస్ట్ అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనకి మెట్రోలో కూడా అండర్ వాటర్ టన్నెల్ వచ్చింది. ఎక్కడ అది? కేరళ. అది ఎక్కడ? రివర్, హుగ్లీ రివర్. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఈజీగా సి అని ఉంటే మాత్రం మీరు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలి? ముంబైకి వెళ్ళండి. ఓకేనా? వాటర్ మెట్రో టన్నెల్ అంటారు. అదేంటి? జస్ట్ మెట్రో పర్పస్ కోసమే టన్నెల్ అనేది కట్టారు. మెట్రో టన్నెల్ అంటే ఏంటమ్మా అంటే కోల్కతా అనేది గుర్తుపెట్టుకోండి. హవారే
స్టేషన్లో వచ్చేసి అది మెయిన్ అనమాట, అక్కడే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇది ప్రాజెక్ట్ అనేది ఎందులో భాగం అమ్మా అంటే ముంబై కోస్టల్ కారిడార్ ప్రాజెక్ట్లో ఇది ఒక పార్ట్ అనమాట. దీని లెంత్ వచ్చేసి 2.07 కిలోమీటర్స్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. దీనివల్ల వచ్చేసి మెయిన్గా ఏంటమ్మా అంటే ట్రాన్స్పోర్టేషన్కి ఎట్ ద సేమ్ టైం వచ్చేసి చాలా ఈజీగా ఉంటుందని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇది ఎంత మట్టంలో అంటే డెప్త్లో ఉంది అంటే 17 to 20 meters డెప్త్లో అనేది ఈ టన్నెల్ అనేది కట్టడం అయితే జరిగింది. ఓకే, ఇది జస్ట్ నామినల్గా గుర్తుపెట్టుకోండి. ఇది బయట అన్నెల అమ్మ, రెండు సైడ్లు కూడా ఉంటుంది. ఓకే, ఒకసారి ఆ స్లైడ్స్ అనేవి ఒకసారి రీడ్ చేయండి. నెక్స్ట్ ప్రవీణ్ సోద్ గారు వచ్చేసి ఏంటమ్మా అంటే అపాయింటెడ్ యాజ్ ది న్యూ సిబిఐ జాయింట్ సిబిఐ డైరెక్టర్. ఓకే, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి గాను అయితే కొత్తగా వచ్చేసి ఒక డైరెక్టర్ని డీజీని అనే అతన్ని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఓకే, డైరెక్టర్ ఎవరమ్మా అంటే ఎవరు, ప్రవీణ్ సోద్ గారిని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, అయితే ఈయన ఎన్ని ఇయర్స్ ఉంటాడంట, జస్ట్ 2 ఇయర్స్ అంటే మనకి ఈయన టెన్యూర్ కూడా నెక్స్ట్ ఇయర్కి అయిపోతూ ఉంటుంది. చూసుకోండి, ఆయన 2 ఇయర్స్కి అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, మళ్ళీ ఇది ఏమైనా అప్డేట్ వచ్చినప్పుడు మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. అయితే మనకి సిబిఐకి సంబంధించి మొట్టమొదటిసారిగా ఒక చట్టం అనేది పాస్ చేయడం అయితే జరిగింది. వీళ్ళకంటూ సపరేట్ చట్టం అంటూ ఏమీ లేదు. 1963లో వచ్చేసి వీళ్ళకి ఒక స్పెషల్ ప్రొవిజన్ అనేది కల్పించడం అయితే జరిగింది. ఏంటమ్మా అంటే ఢిల్లీ పోలీస్ స్పెషల్ ప్రొవిజన్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారం వచ్చేసి వీళ్ళకి ఒక స్పెషల్ ప్రొవిజన్ అనేది కల్పించడం అయితే జరిగింది. అందులో ఉంచి వీళ్ళు అన్నీ కూడా నిర్ణయాలన్నీ తీసుకోవడం అయితే జరిగింది. అయితే అసలు సిబిఐ కావాలి అని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఏ కమిటీ సిఫార్సు చేసిందమ్మా అంటే సంతానం కమిటీ. చాలా చాలా ఇంపార్టెంట్, సంతానం కమిటీ అనేది మొట్టమొదటిసారిగా చేసి రికమెండ్ చేయడం అయితే జరిగింది. ఎందుకు సిబిఐ అనేది అంటే మెయిన్గా తీసుకుంటే కరప్షన్ అనేది ఏదైతే ఉందో కరప్షన్ని మొత్తాన్ని కూడా తగ్గించాలి, అవినీతి అనే దానికోసం ఈ సంతానం కమిటీ అనేది రికమెండ్ చేయడం అయితే జరిగింది. 1963లో వచ్చేసి ఎస్టాబ్లిష్ చేశారు. అయితే లాస్ట్ ఇయర్ కాను 60 ఇయర్స్ అనేది వాళ్ళ సెలబ్రేషన్స్ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా అందులో పార్ట్ అవ్వడం అయితే జరిగింది. వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయమ్మా అంటే న్యూఢిల్లీలో ఉంది. వీళ్ళ యొక్క మెయిన్ ఏంటమ్మా అంటే ఇండస్ట్రీ ఇంపార్షియాలిటీ ఇంటిగ్రిటీ అనే దాని మీద వర్క్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ May 1st ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ది ఇంటర్నేషనల్ లేబర్ డే. May 1st అనేది ఏ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నారమ్మా అంటే ఇంటర్నేషనల్ లేబర్ డే కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీ అందరికీ తెలిసిందే, ఆ రోజు కార్మికులందరికీ కూడా ఏంటమ్మా అంటే దే ఆర్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ హాలిడే. అందరు కూడా హాలిడే కింద అనేది డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. అలాంగ్ విత్ దీంతోపాటు ఏంటమ్మా అంటే ఇట్స్ అ ఫార్మేషన్ ఆఫ్ గుజరాత్ అండ్ రాజస్థాన్ డే. గుజరాత్కి రాజస్థాన్కి వచ్చేసి 63వ స్టేట్హుడ్ అనేది కూడా సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఆ టైంలో ముంబై అనేవాళ్ళు ముంబైని మెయిన్గా తీసుకుని మహారాష్ట్రలో మర్చేసేసి మహారాష్ట్ర అండ్ గుజరాత్ అనే సపరేట్ స్టేట్స్ కింద అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ May 3rd ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే. అదే రోజు వచ్చేసి ప్రెస్ ఇండెక్స్ అనేది కూడా మనకు లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. భారతదేశం వచ్చేసి 161 స్థానంలో అనేది ఉండడం అయితే జరిగింది. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇదే రోజు వచ్చేసి లెపర్డ్స్ డే కింద కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ May 8th ఏంటమ్మా అంటే వరల్డ్ రెడ్ క్రాస్ డే. ఓకేనా, ప్రపంచ రెడ్ క్రాస్ డే దినోత్సవం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారమ్మా అంటే May 8th అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా అంటే మనకి నోబెల్ ప్రైజెస్ అందరికీ ఐడియానే ఉంటాయి. ఓకేనా, నోబెల్ ప్రైజెస్ అని నోబెల్ ప్రైజెస్ అనేవి 6 కేటగిరీస్కి ఇస్తారని చెప్పాము. ఓకేనా, అయితే ఇందులో ఒక కేటగిరీ ఉంది ఏంటమ్మా అంటే పీస్, శాంతి అంటాం కదా, పీస్ కేటగిరీకి కూడా నోబెల్ ప్రైజెస్ ఇస్తారు. ఇందులో ఈ పీస్ అనే కేటగిరీలో ఏంటమ్మా అంటే పర్సన్కి ఇస్తారు, అంటే మనుషులకి ఇస్తారు. ఎట్ ద సేమ్ టైం వచ్చేసి ఆర్గనైజేషన్స్, ఓకేనా, ఆర్గనైజేషన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, అయితే ఈ రెడ్ క్రాస్ సంస్థ వచ్చేసి 3 సార్లు నోబెల్ పీస్ ప్రైజ్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. 3 సార్లు రెడ్ క్రాస్కి నోబెల్ ప్రైజెస్ అనేది రావాలి. ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ ది రెడ్ క్రాస్ అనే సంస్థకు వచ్చేసి 3 సార్లు నోబెల్ ప్రైజ్ అనేది రావడం అయితే జరిగింది. అదొకసారి సామాన్యులుగా గుర్తుపెట్టుకుని, థీమ్ ఏంటమ్మా అంటే ఎవ్రీథింగ్ వి డూ కమ్స్ ఫ్రమ్ ది హార్ట్. మేము ఏం చేసినా మా లోపల నుంచి మా హృదయం నుంచే వస్తుంది అనేది కూడా చెప్పడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ May 11th ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ది నేషనల్ టెక్నాలజీ డే. ఈ నేషనల్ టెక్నాలజీ డే ఏంటమ్మా అంటే మనకి భారతదేశం అనేది ఆపరేషన్ శక్తి అని చెప్పేసి
మనకి న్యూక్లియర్ టెస్ట్ అనేది చేయడం అయితే జరుగుతుంది 1998 ఆ టైంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి కింద ఉంటారు. ఆ టైంలో వచ్చేసి ఫస్ట్ టైం చేశారు అది, ఐ మీన్ సమ్ ఎక్స్టెంట్ సక్సెస్ అయింది తర్వాత ఇందిరాగాంధీ టైంలో. తర్వాత వచ్చేసి ఫుల్ ప్లెజ్డ్గా మనకి న్యూక్లియర్ టెస్ట్ చేసింది ఎప్పుడమ్మా అంటే అటల్ బిహారీ గారి వాజ్పేయి టైంలో. అదే రోజున మనం ఏ డే కింద డిక్లేర్ చేశారమ్మా అంటే జాతీయ సాంకేతిక దినోత్సవం కింద అనేది సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. దీనికి ఇంకొక డేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు, ఫిబ్రవరి 28 ఏంటమ్మా నేషనల్ సైన్స్ డే. ఏ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నాము? నేషనల్ సైన్స్ డే. అండ్ ఇంకొక డేట్ కూడా ఇప్పటిదాకా రాలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం వస్తుంది, ఓకేనా? ఆగస్ట్ 23 ఏంటి? నేషనల్ స్పేస్ డే, ఓకేనా? స్పేస్ డే ఇప్పటిదాకా మనకి గుర్తించడం లేదు, ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా 2024 జరుపుకోవడం అయితే జరుగుతుంది. ఇది ఈ డేట్ ఇంపార్టెన్స్ ఏంటి, చంద్రయాన్-2 అనేది మొట్టమొదటిసారిగా చంద్రుడి మీద ఎప్పుడు ల్యాండ్ అయిందమ్మంటే ఆగస్ట్ 23 రోజునే. అదే రోజున మనం ఏవైనా ఐడెంటిఫై చేసి సౌత్ పోల్ మీద ల్యాండ్ అవ్వడం అయితే జరిగింది. ఆ రోజు ఏంటమ్మా అంటే నేషనల్ స్పేస్ డే, ఓకేనా? టెక్నాలజీ డే ఎప్పుడు? మే 11. నేషనల్ సైన్స్ డే ఎప్పుడు? ఫిబ్రవరి 28. అండ్ నేషనల్ స్పేస్ డే ఎప్పుడమ్మా అంటే ఆగస్ట్ 23. దానికి సంబంధించి ఒకసారి నామినల్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక స్మాల్ ఎర్రర్ అమ్మా, ఏంటి అంటే నేషనల్ పార్టీస్ చెప్పేటప్పుడు ఒక స్లైడ్ అనేది అందులో మిస్ అయింది. అయితే మీకు చెప్పినప్పుడు 5 నేషనల్ పార్టీస్ అనేది చెప్పడం అయితే జరిగింది. అయితే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి కాను ఇంకొక నేషనల్ పార్టీ కూడా ఉంది. ఫర్ ది ఫస్ట్ టైం ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించి ఏంటమ్మా అంటే నేషనల్ పీపుల్స్ పార్టీ అనే దానికి మొట్టమొదటిసారిగా నార్త్ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి జాతీయ పార్టీ హోదా అనేది కల్పించడం అయితే జరిగింది. ఎవరు కామెంట్ చేశారు, ఎక్సలెంట్ అమ్మా, అది కూడా ఒకసారి రెక్టిఫై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు ది అవర్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, ఆల్రెడీ మీకు ఎవరైతే వీడియోస్ చూస్తూ ఉంటారో అట్లీస్ట్ మీరు కామెంట్స్ అనేది చేయండి. మీకు ఎక్కడైనా డిఫికల్టీగా అనిపిస్తే ఏ టాపిక్ అయినా సార్ మాకు ఈ టాపిక్లో మాకు కావాలి అంటే ఆ టాపిక్ ఎక్స్పెషల్గా నేను మళ్ళీ చేస్తాను, మధ్యలో అయినా ప్రిపేర్ చేసి మీకు పెట్టేస్తాను. ఇంకొకటి ఏంటి అమ్మ అంటే మెయిన్గా మ్యాక్సిమంగా ఎగ్జామ్స్ 1-2 చూసుకోండి, ఎందుకంటే ఇట్స్ అ టెస్టింగ్ ఫర్ యువర్ నాలెడ్జ్. మీ నాలెడ్జ్ కోసం మీకు టెస్టింగ్ అనమాట, ఓకేనా? అదొకటి కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని అందరూ కూడా ఎగ్జామ్స్ రాయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ సిబిఐ డైరెక్టర్? సిబిఐకి సంబంధించి కొత్తగా ఎవరిని అధిపతిగా నియమించారు అంటున్నారు. ఎవరమ్మా? ఆల్రెడీ మనం చెప్పాం, ప్రవీణ్ సౌద్ గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. సిబిఐ వచ్చేసి 1963, ఓకేనా, ఢిల్లీకి సంబంధించి స్పెషల్ ప్రొవిజన్ పోలీస్ యాక్ట్ కింద వెళ్ళి ప్రొవిజన్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఈ సిబిఐ ఎవరి కంట్రోల్లో ఉంటుందమ్మా అంటే సెంట్రల్ హోమ్ మినిస్టర్ కంట్రోల్లో అనేది ఉండడం అయితే జరుగుతుంది. వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందమ్మంటే ఢిల్లీలో ఉంది. 2023 గాను 60 సంవత్సరాలు అనేది కంప్లీట్ చేసుకోవడం కూడా జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఆ మీటింగ్కి గెస్ట్గా ఎవరు వెళ్ళారు? ప్రధానమంత్రి గారు వెళ్ళడం అయితే జరిగింది. డైమండ్ జూబ్లీ కంప్లీట్ అయింది. ఓకే, నెక్స్ట్, హూ ఈస్ ది ఆథర్ ఆఫ్ బుక్ సుప్రీం కోర్ట్ ఆన్ కమర్షియల్ ఆర్బిటరేషన్? ఎందుకు కొన్ని క్వశ్చన్స్ అనేది బయట నుంచి అడుగుతున్నాను అంటే కొంతమంది స్టూడెంట్స్ ఏమని చేశారు అంటే సార్ మీరు చెప్పినయే, ఐ మీన్ మీరు చెప్పిన టాపిక్స్లోనే ఇస్తున్నారు కాబట్టి అది ఈజీ అవుతుంది, కొన్ని క్వశ్చన్స్ అనేవి బయట నుంచి కూడా ఇవ్వండి అండ్ కాన్సెప్ట్స్ మీద కూడా కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేయండి అన్నారు. అందుకు కానీ వచ్చేసి కొన్ని క్వశ్చన్స్ బయటే కూడా తీసుకుంటున్నాను, మ్యాక్స్ 1 or 2 questions. ఓకే, ఇది అందరికీ ఎందుకు తీసుకున్నాను అంటే సుప్రీంకోర్టుకి సంబంధించి జడ్జిగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళు బుక్ అనేది రాయడం అయితే జరిగింది. ఏంటమ్మా అంటే సుప్రీంకోర్ట్ ఆన్ ది కమర్షియల్ ఆర్బిటరేషన్. ఈ బుక్లో ఆప్షన్లు చూస్తే మీరు 1 వచ్చేసి డివై చంద్రచూద్ గారు, 2 వచ్చేసి యుయు లలిత్ గారు, 3 వచ్చేసి మనోజ్ కుమార్ గారు అండ్ 4 వచ్చేసి ఎన్వి రమణ కుమార్ గారిని ఇవ్వడం అయితే జరిగింది. అట్ ప్రజెంట్ సీజీఏ ఎవరమ్మా అంటే డివై చంద్రచూద్ గారు 50వ అవుతను. అంటే 49th ఎవరమ్మా అంటే యుయు లలిత్ గారు. అందరు ఇతన్ని మర్చిపోతూ ఉంటారమ్మా, తక్కువ కాలం పనిచేశారు అని చెప్పేసి. మనకి ఇంకా నోటెడ్ అయ్యేది తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఏంటమ్మా అంటే ఈయన ఎన్వి రమణ కుమార్ గారు, తెలుగు అతనే మనకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం అయితే జరిగింది. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మనోజ్ కుమార్ గారు. డివై చంద్రచూద్ గారికి ఒక ఇంపార్టెన్స్ ఉంది, వాళ్ళ ఫాదర్ గారే అతి ఎక్కువ కాలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం కూడా జరిగింది. అది కూడా ఒకసారి గుర్తుపెట్టి, అది మరి అతి తక్కువ కాలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది ఎవరు అంటే కమల్ నారాయణ్ సింగ్. మరి మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? హెచ్జే కానియా గారు. ఓకే, అప్పుడు మనం
భారతదేశానికి ఇండిపెండెన్స్ రాకముందు కాన్స్టిట్యూషన్ లేనప్పుడు ఫెడరల్ కోర్ట్ అనేవాళ్ళు. ఫెడరల్ కోర్ట్ కాస్త ఆల్ ఇండియా కోర్ట్ చేయడం అయితే జరిగింది, తర్వాత సుప్రీం కోర్ట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే మనకి 1774లో వచ్చేసి అండర్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం తీసుకుంటే సుప్రీం కోర్ట్ అనేది భారతదేశానికి ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఎక్కడమ్మా అంటే కోల్కతాలో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా నామినల్గా ఒకసారి గుర్తుపెట్టుకోండి సుప్రీంకోర్టుకి సంబంధించి. ఓకే, నెక్స్ట్ హూ బికమ్స్ ది వరల్డ్ సెకండ్ పర్సన్ టు స్కేల్ ది మౌంట్ ఎవరెస్ట్ 26 టైమ్, 26 సార్లుగాను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళలో రెండవ పర్సన్ ఎవరు అంటున్నారు. ఫస్ట్ ఎవరు మీకు కామి రీటా గారు వచ్చేసి ఎక్కడం అయితే జరిగింది. అయితే మనకేంటి ప్రశాంత్ దావా గారు వచ్చేసి ఏంటమ్మా అంటే రెండవసారి 26 సార్లు మౌంట్ ఎవరెస్ట్ అనేది ఎక్కడం అయితే జరిగింది. బచేంద్ర పాల్ గారు వచ్చేసి ఏంటమ్మా అంటే ఫస్ట్ ఉమెన్ అనమాట. రవీంద్ర కుమార్ గారు వచ్చేసి ఏంటమ్మా అంటే ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ టు క్లైమ్ ది మౌంట్ ఎవరెస్ట్. వెన్ వాజ్ ది నేషనల్ టెక్నాలజీ డే ఇస్ అబ్జర్వ్డ్, ఆల్రెడీ మీకు చెప్పాను టెక్నాలజీ డే, సైన్స్ డే అండ్ స్పేస్ డే. ఒకసారి మీరు అందరూ కూడా ఒకసారి కామెంట్ చేయండి on which day we are celebrating as the National Space Day. ఇప్పటిదాకా సెలబ్రేట్ చేసుకోలేదు, 2024 గాను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎప్పుడమ్మా అంటే May 11th. ఓకే, దీనికి ఏంటి మెయిన్ రీజనా, ఓకేనా, పోక్రాన్ 2 అనేది టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, పోక్రాన్ అనగానే మీకు చాలా గుర్తు రావాలి. ఇప్పుడు ఏంటి గగన్ శక్తి జరుగుతుంది, 10 డేస్ యొక్క ఎక్సైజ్. అంతకుముందుకు సంబంధించి భారత్ శక్తి అని చెప్పేసి ఒక ఎక్సైజ్ కూడా జరిగింది. మనకి త్రివిధ దళాలు అన్నీ కలిసి కూడా అక్కడ ఒక ఎక్సైజ్ అనేది కూడా జరపడం అయితే జరిగింది. ఇప్పుడు గగన్ శక్తి ఓన్లీ ఎయిర్ ఫోర్స్ చేస్తుంది, 5 సంవత్సరాలకు ఒకసారి చేస్తూ ఉంటారు. ఓకే, ఇండియాస్ ఫస్ట్ అండర్ సీ టనల్ ఇస్ బిల్ట్ ఇన్ విచ్ సిటీ. ఓకేనా, అండర్ సీ టనల్ అంటున్నాను. సీ అంటే ఏం చెప్పాను, డైరెక్ట్గా ముంబై అని గుర్తుపెట్టుకోండి. మెట్రో అంటే కోల్కతా. ఓకేనా, అందుకోసం ఇక్కడ రెండు కన్ఫ్యూజ్ అవ్వడం కోసమే ఇచ్చాను, అందుకోసమే క్లారిటీగా నేర్చుకోండి. నెక్స్ట్ సితేపోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ. ఓకేనా, సితేపోర్ట్ అనేది ఏ దేశానికి సంబంధించింది. భారతదేశం వాళ్ళకి హెల్ప్ చేసినా కానీ ఇది ఎక్కడుందమ్మా అంటే మయన్మార్లో అనేది ఉండడం అయితే జరిగింది. వీళ్ళకి మనకి ఒక బెస్ట్ ట్రీటీ కూడా అగ్రిమెంట్ కూడా చేసుకోవడం అయితే జరిగింది. ఇన్న ఈశాన్య రాష్ట్రాలకి ఏవైతే కార్గోస్ అనేవి ఉంటాయో రోడ్డు మార్గంలో పంపించడం కష్టం కాబట్టి ఈ మన శ్యామ్ ముఖర్జీ పోర్ట్ దగ్గర నుంచి సితేపోర్ట్కి పంపించి ఆ కొంచెం ట్రాన్స్పోర్టేషన్లో తీసుకెళ్లి డైరెక్ట్గా ఐజ్ త్రిపుర అండ్ మిజోరాంకి అనే వాటికి గూడ్స్ అనేది సెండ్ చేయడానికి ఈజీగా ఉంది. నెక్స్ట్ ఆన్ విచ్ డే వి సెలబ్రేటింగ్ యాజ్ ది వరల్డ్ రెడ్ క్రాస్ డే, ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నామా అంటే ఓకేనా May 8th రోజు వచ్చేసి మనం సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ చెప్పాను నోబెల్ ప్రైజెస్లో కూడా 3 టైమ్స్ విన్ అయ్యారు, అది కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్పర్సన్. ఓకేనా, చైర్మన్గా అటామిక్ కమిషన్కి ఎవరిని అపాయింట్ చేశారు అంటున్నారు. ఒకసారి ఆన్సర్స్ చూడండమ్మా. ఆప్షన్ 1 వచ్చేసి అజిత్ కుమార్ మహోతి గారు, అండ్ 2 వచ్చేసి అమితాబ్ కాంత్ గారు, అండ్ హోమ్ జే బాబా గారు, శివకుమార్ గారు అంతకుముందు ఇస్రోకి చైర్మన్గా ఉండడం అయితే జరిగింది. హోమ్ జే బాబా గారు ఏంటమ్మా అంటే ఈ న్యూక్లియర్ ఎనర్జీ బాగా ఇండియాలో డెవలప్ అవ్వడానికి మెయిన్ పర్సన్గా ఎవరున్నారు అంటే తినే ఉండడం అయితే జరిగింది. ఈయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్స్ న్యూక్లియర్ మిషన్ అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే అజిత్ కుమార్ మహోతి గారు. నెక్స్ట్ హూ ఇస్ ది ఆథర్ ఆఫ్ బుక్ మేడ్ ఇన్ ఇండియా 75 ఇయర్స్ ఆఫ్ బిజినెస్ అండ్ ఎంటర్ప్రైజెస్. బిజినెస్ అండ్ ఎంటర్ప్రైజెస్ 75 ఇయర్స్ గాను ఆ పుస్తక రచయిత ఎవరు అంటున్నారు. ఎవరమ్మా అంటే అమితాబ్ కాంత్ గారు. ఈయన CEOగా పనిచేశారు, దేనికి, నీతి ఆయోగ్కి వర్క్ చేయడం అయితే జరిగింది. అట్ ప్రజెంట్ ఎవరున్నారు, బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు ఉండడం అయితే జరిగింది. అరవింద్ పనగారి గారు ఏంటమ్మా అంటే ఫస్ట్ వైస్ చైర్మన్గా ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ విచ్ కంట్రీ హోస్టెడ్ ది 42nd ఏషియన్ సమిట్. 42nd అండ్ 43rd కూడా ఎవరు హోస్ట్ చేశారమ్మా అంటే ఇండోనేషియా. ఎవరు హోస్ట్ చేశారు, ఇండోనేషియా. మీకు ఆల్రెడీ ఒకటి ఇచ్చాను, ఇండోనేషియా క్యాపిటల్ అనేది చేంజ్ చేసుకున్నారు, మారింది. దానికి సంబంధించింది ఒకసారి కామెంట్ చేయండి. ఇది ఒకటి చెప్పాను. నెక్స్ట్ నేషనల్ స్పేస్ డే అనేది కూడా ఒకసారి కామెంట్ చేయడం. నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగాడమ్మా, ఇది రైల్వేకి అడిగాడు. ఎందుకు ఇది తీసుకున్నానంటే 1 లేదా 2 క్వశ్చన్స్ అనేవి ఇన్ డీటెయిల్గా డెప్త్గా అడుగుతాడు, అందుకోసం అనేది ఈ క్వశ్చన్ అనేది తీసుకున్నాను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఇన్కరెక్ట్, ఏది సరైనది కాదు అంటే తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అంటున్నారు. ఒకసారి అందరు క్వశ్చన్ చదవండి అమ్మా.
ఓకేనా, ఇట్ ఈస్ స్టార్టెడ్ విత్ ది 3 ఒరిజినల్ మెంబర్డ్ కంట్రీస్. ఏషియా సంబంధించి 3 ఒరిజినల్ కంట్రీస్ ఉన్నాయా? కాదు, 5 కంట్రీస్తో స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడే మీకు తెలిసిపోయింది ఒక చిన్న లాజిక్ అనమాట, అంతే ఏముండదు. ఏషియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? August 8, 1967 వచ్చేసి తీసుకురావడం అయితే జరిగింది. ఆ రోజు 5 దేశాలు వచ్చేసి బ్యాంకాక్లో సైన్ చేసుకున్నారు. అకార్డింగ్ టు ది ఇన్ఫర్మేషన్ ప్రకారం తీసుకుంటే ఏషియన్ సమిట్లో మొత్తం ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 10 దేశాలనే ఉన్నాయి. అవును కదా, మనకు 10 దేశాలనే చెప్పుకోవడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కల్చరల్గా సోషల్గా అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటమ్మా అంటే ఇన్కరెక్ట్ అడుగుతున్నారు. ఏ తప్పు అంటే ఒకటో ఆప్షన్ అనేది తప్పు. నెక్స్ట్, వాట్ వాజ్ ద కోడ్ ఫర్ ది పోక్రాన్ న్యూక్లియర్ టెస్ట్ 2? పోక్రాన్ న్యూక్లియర్ టెస్ట్ 2 యొక్క కోడ్ ఏంటి అన్నాడు. ఓకే, ఏంటమ్మా అంటే ఆపరేషన్ శక్తి. ఏంటిది ఆపరేషన్ శక్తి? స్మైలింగ్ బుద్ధ అనేది ఫస్ట్, సెకండ్ వచ్చేసి ఆపరేషన్ శక్తి. శివశక్తి అనేది కూడా న్యూస్లో ఉంది రీసెంట్. చంద్రయాన్ 2 అనేది ఎక్కడైతే ల్యాండ్ అయిందో అక్కడ వచ్చేసి వాళ్ళు ఏమన్నారు, శివశక్తి పాయింట్ అనేది పెట్టడం అయితే జరిగింది. చంద్రయాన్ 2 ఎక్కడైతే ల్యాండ్ అయిందో దాన్ని తిరంగా పాయింట్ అనేది చెప్పడం అయితే జరిగింది. రీసెంట్గా శివశక్తి పాయింట్కి కూడా ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు కూడా ఆమోదించడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇండియన్ గవర్నమెంట్ ఇస్ లాంచ్డ్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మిల్లెట్ ఎక్స్పీరియన్స్ సెంటర్. ఆల్రెడీ 2023 సంవత్సరాన్ని మిల్లెట్స్ ఇయర్ కింద కూడా డిక్లేర్ చేశారని చెప్పడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఏంటి, మిల్లెట్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్, ఓకేనా, ఒక సెంటర్ అనేది కూడా ఇనాగ్రేట్ చేశారంట. ఎక్కడమ్మా అంటే ఢిల్లీ. ఇది కూడా ఎక్కడ జరిగింది ఈవెంట్? ఢిల్లీలోనే జరిగింది. ఎక్కడ ఏం చేస్తున్నారని చెప్పాము, రోమ్లో ఏం చేస్తున్నారని రీసెంట్గా న్యూస్ అనేది చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్, విచ్ మినిస్ట్రీస్ లాంచ్డ్ ది హరిత్ సాగర్ గ్రీన్ పోర్టల్ గైడ్లైన్స్ 2023? హరిత్ సాగర్ గ్రీన్ పోర్టల్ వచ్చేసి మనకు ఆల్రెడీ చెప్పాం, ఆల్రౌండ్ డెవలప్మెంట్లో దీన్ దయాళ్ పోర్ట్ అనేది రావడం అయితే జరిగింది. ఆల్రౌండ్ డెవలప్మెంట్లో వచ్చేసి అయితే ఈ పోర్టల్ అనేది ఏ మినిస్ట్రీ లాంచ్ చేశారు అంటున్నారు. సోనోవాల్ గారు వచ్చేసి లాంచ్ చేయడం అయితే జరిగింది. అనేది దేనికి సంబంధించిన వాళ్ళమ్మ అంటే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్కి సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్, హూ హ్యాస్ ది అపాయింటెడ్ యాజ్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్? ప్రపంచ బ్యాంకుకు సంబంధించి ప్రెసిడెంట్ ఎవరు? ప్రపంచ బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1944 సంవత్సరంలో తీసుకుని రావడం అయితే జరిగింది. ఐబీఆర్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అన్నా కానీ, ప్రపంచ బ్యాంక్ అన్నా కానీ రెండు ఒక్కటే. అది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టు. ఎవరిని అపాయింట్ చేశారు? అజయ్ బాంగా గారిని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్, ఇండియా ఇస్ లాంచ్డ్ ది ఆపరేషన్ కరోనా టు అసిస్ట్ ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్? ఓకేనా, ఆపరేషన్ కరోనా అనేది ఏ దేశం కోసం అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఏ కోసం, ఏ దేశం కోసం అమ్మా? మయన్మార్ దేశం కోసం. దోస్త్ ఎవరికి? టర్కీ కోసం అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకేనా, ఆపరేషన్ గంగా ఉక్రెయిన్కి సంబంధించింది. ఓకేనా, వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2023? ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది May 3 రోజు వచ్చేసి ప్రెస్ ఫ్రీడమ్ డే రోజు అనేది పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. అయితే భారతదేశం ర్యాంక్ ఎంతమ్మా అంటే 161వ స్థానంలో ఉండడం అయితే జరిగింది. 2022 గాను ఎన్నో స్థానంలో ఉన్నాము? 150వ స్థానంలో ఉండడం అయితే జరిగింది. హూ వాజ్ అపాయింటెడ్ యూపీఎస్సీ చైర్మన్? యూపీఎస్సీకి చైర్మన్గా ఎవరిని నియమించారు అనడం అయితే జరిగింది. ఎవరు నియమించారు? మనోజ్ సోనీ గారు. ఆల్రెడీ మీకు చెప్పాను, సత్యేంద్రనాథ్ బెనర్జీ వచ్చేసి మొట్టమొదటిసారిగా యూపీఎస్సీకి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి బ్రిటిషర్స్ పెట్టే టైంలో ఆయన క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, అందుకోసమే స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఏమి ఇవ్వలేదమ్మా ఈ క్వశ్చన్కి. నెక్స్ట్, విచ్ పోర్ట్ ఎమర్జ్డ్ యాజ్ ది హైయెస్ట్ కార్గో హ్యాండిలింగ్ మేజర్ పోర్ట్ ఇన్ ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 2023 and 2024? ఏ పోర్ట్ అనేది హైయెస్ట్ కార్గో హ్యాండిలింగ్ పోర్ట్గా నిలిచింది అంటున్నారు ఆర్థిక సంవత్సరం 23-24 కను అంటున్నారు. ఏ పోర్టు? మనకి రీసెంట్గా ఇది న్యూస్లో కూడా ఉంది. ఏంటమ్మా అంటే పారాదీప్ పోర్ట్. ఓకేనా, పారాదీప్ పోర్ట్ ఎక్కడుందమ్మా అంటే ఒడిస్సా. ఎక్కడుంది ఇది? ఒడిస్సా. ఎప్పుడు కూడా ఏ పోర్ట్ ఉండేది? దీన్ దయాళ్ పోర్ట్ ఉండేది. దీన్ దయాళ్ పోర్ట్ ఎక్కడ ఎవరి ఏ రాష్ట్రానికి సంబంధించింది? గుజరాత్. మనకి హయ్యెస్ట్ తీర ప్రాంతం కూడా షేర్ చేసుకునే రాష్ట్రం కూడా ఏంటమ్మా అంటే మనకి గుజరాత్ అనమాట. సెకండ్ పొజిషన్లో ఎవరు ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ అనేది ఉండడం అయితే జరిగింది. ఓకేనా, అందుకోసం ఒకసారి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా పారాదీప్ పోర్ట్ అనేది హయ్యెస్ట్ కార్గో హ్యాండిలింగ్ చేయడం అయితే జరిగింది. దీన్ దయాళ్ పోర్ట్ని ఓవర్కమ్ చేసింది, సర్పాస్ అంటే అతిగమించింది. ఓకేనా, అట్ ప్రజెంట్ ఏంటమ్మా అంటే పారాదీప్ పోర్ట్. నెక్స్ట్, ఓకేనా, శాంతినికేతన్ కల్చరల్ సైట్ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్? ఓకేనా, శాంతినికేతన్ అనేది ఏంటమ్మా అంటే ఇట్స్ హౌస్ ఆఫ్ ది రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ హౌస్ అనమాట ఇది. అయితే రీసెంట్గా దీనికి కూడా
యునెస్కో అనేది ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. దానికి గుర్తుగా అనేది అడుగుతున్నాను అనమాట. అయితే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏంటి, ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు, వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వాళ్ళు. అయితే మొట్టమొదటిసారిగా నోబెల్ ప్రైజ్ లిటరేచర్ ప్రైజ్ ఇండియా నుంచి తీసుకుంది కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారే, ఓకేనా. అండ్ గీతాంజలి రాయడం అయితే జరిగింది, గీతాంజలి కూడా ఫేమస్ బుక్ అనమాట, ఓకేనా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్. మీరు ఆల్రెడీ రెండు చెప్పానమ్మా, ఇండోనేషియా క్యాపిటల్ అనేది చెప్పడం అయితే జరిగింది, న్యూ క్యాపిటల్ ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి. అండ్ నేషనల్ స్పేస్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాము, ఓకేనా, 2024 గాను, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది టుడే సెషన్. వి విల్ మీట్ ఆన్ ది నెక్స్ట్ సెషన్. ఇఫ్ ఎనీ స్టూడెంట్ ఈస్ హ్యావింగ్ ది డౌట్స్, ప్లీజ్ రైట్ ఏ కామెంట్స్. యువర్ కామెంట్స్ అనేవి చాలా చాలా ఏమవుతుంది అంటే మాకు ఒక బూస్టింగ్ లాగా ఉంటాయి. ఎక్కడైతే మీరు డ్రైగా అనిపించినా అవి ఒకసారి కామెంట్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. అండ్ మ్యాథ్స్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటమ్మంటే ఎగ్జామ్స్ రాయండి, అది లేదు అంటే అంత అయిపోయాకైనా ఒకసారి చూడండి. ఎగ్జామ్ వీడియో చూసాం కదా సరే, మాకు ఆన్సర్లు తెలుసు కదా అనుకుంటారు, ఒక 3 అవర్స్ తర్వాత మళ్ళీ వెళ్ళి అదే ఆన్సర్లు మీరు చెప్పగలరా అంటే అది అందరం కూడా ఏంటమ్మా అంటే ఎప్పుడైనా రివిజన్ ఉంటేనే మనకి ఇవన్నీ గుర్తుంటాయి, ఎందుకంటే కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. రివిజన్కి మించింది ఏమీ లేదు, ఓకేనా. అందుకోసం మీకు ఫస్ట్లోనే చెప్పే అర్థమాటిక్ రీజనింగ్ ఎలా అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో కరెంట్ అఫైర్స్ కూడా అలా ప్రాక్టీస్ చేయాలి. అలా చేయడం వల్ల మీకు స్టాటిక్ డెవలప్ అవుతుంది, కరెంట్లో కూడా డెవలప్ అవుతుంది అని చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. వీ విల్ మీట్ ఆన్ ది నెక్స్ట్ సెషన్.